దేవనామందరికీ వందనంలో వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యోహాను రాసిన ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు గొర్రె పిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మరొకసారి చదువుకుందాం వారు గొర్రె పిల్ల రక్తంను బట్టి తా సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మనం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం పన్నెండో అధ్యాయం ఇంతవరకు పదవ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం అందులో మనం చదువుకున్నది ధ్యానించుకున్నది ఏంటి అంటే వచనం అంతా యుద్ధము గురించి ఉన్నదని మొదటిగా ఎక్కడ జరిగింది అంటే కొన్ని వచనాలు ఎక్కడ భూలోకములో యుద్ధం జరిగినట్టుగా చూసినాం అలాగే నెక్స్ట్ యుద్ధం జరిగింది ఎక్కడ అంటే పరలోకములో దోతలతో అపవాది తన దోతలు పోరాడినట్టుగా చూసినాం అప్పవాదిని అక్కడ నుంచి క్రిందకు పడవేశారని మనకి తెలుసు అప్పవాది యొక్క డ్యూటీ ఏంటి అని మనం చదువుకున్నామంటే పదవచనంలో దివారాత్రులు అంటే రాత్రి బగళ్ళు కూడా మన మీద దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడంట సో ఆ ఫిర్యాదుదారుడైన అప్పవాది భూమి మీదకి పడద్రోయబడ్డాడు అని మనం చదువుకున్నాం మనం చదువుకున్న ఈదనం మనం ధ్యానించే అంశం పదకొండవ వచనం మనం చదువుకున్నాం ఇక్కడ మనం చదువుకున్నది ఏంటంటే వారు గొర్రె పిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని అన్నారు ఇక్కడ వారు అంటే ఎవరు గురించి తెలియపరుస్తున్నారంటే ఎవరైతే ఈ లోకములో దేవుని కొరకు జీవించి తమ యాత్రను ముగించి అపవాది యొక్క శోధనలను జయించి ఈ పోరాటాన్ని ముగించి ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ తెలియపరచబడుతుంది వారు ఏ విధంగా జయించారు అంటే ఆ భక్తుల గురించి ఇక్కడ వచనంలో మనం చదువుకున్నాం ఇక్కడ ఏమంటున్నారు అంటే వారు ఏ విధంగా జయించారు అన్నది మనకి తెలియపరచబడుతుంది మొదటగా ఏమంటున్నారు అంటే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు అని అంటే దేవుని యొక్క బలియాగము ద్వారా వాళ్ళు ఈ యొక్క అపవాదిని జయించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం కొన్ని భాగాలు కనుక మనం హైలైట్ చేసుకుంటే మొదటిగా మనం ఏం చూసుకోవచ్చు అంటే వాళ్ళు జయించి ఉన్నారు అని తెలియపరుస్తున్నారు అంటే వీళ్ళు ఎవరు అంటే పోరాటం చేసిన వారు అని ఎవరిని జయించిన వారు అంటారంటే ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళని మాత్రమే జయించినవారు అని అంటారు అలాగే ఇంకొకటి ఈ వచనంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించలేదు అని తెలియపరుస్తున్నారంట జయించిన వారు అని అంటున్నారంటే ఎవరితో పోరాడారు అంటే పైవచనములో ఉన్నది ఎవరితో అంటే దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అప్పవాదిని వెళ్ళు జయించారు ఈ భక్తులు అని ఇక్కడ ప్రభువారు వారు మనకి తెలియపరుస్తున్నారు అంటే వాళ్ళు జయించారు అంటే మనము కూడా పోరాటంలో ఉన్నామని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని దినం దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట అలాగే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఒక పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనకి ఏముండాలంటే బలమైన ఆయుధాలు ఉండాలన్నమాట ఎటువంటి ఆయుధాలు మనకు ఉండాలంటే శత్రువు ఉపయోగించే ఆయుధాల కంటే బలమైన ఆయుధాలు ఉండాలి మనకి తెలిసి ఒక దేశం మీదకి యుద్ధంకి వెళ్ళాలి అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలంతా వాళ్ళకున్న సైనికులంతా వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ ఏంటి ఎటువంటి ఆయుధాలు వాళ్ళు వాడుతున్నారు అన్నది మనకు ఒక అంచనా ఉండాలన్నమాట అంచనా ఉంటే సరిపోదు ఇంకా ఏం కావాలి అంటే అంతకు మించిన మనకి ఆ యొక్క ప్రణాళిక కావాలి అలాగే అంతకు మించిన బలము అలాగే ఆయుధాలు మనకు కావాలి ఎప్పుడైతే శత్రువుకి మించిన ఆ యొక్క సామర్థ్యం మనకు ఉంటుందో మనం ఆ పోరాటాన్ని జయించగలం ఇక్కడ జయించిన వారంతా ఎవరంటే శత్రువు కంటే బలవంతులు అనమాట ఇక్కడ వాళ్ళు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని అంటే వాళ్ళు ఓడిపోయినట్టుగా కాదు వాళ్ళు జయించారనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనం ఏమనుకుంటామంటే మరణంతో అంతా అయిపోయింది అనుకుంటాం కానీ క్రైస్తవులమైన మనకి ప్రతి ఒక్కరికి కూడా మరణం ఏంటి అంటే నిత్య జీవానికి ప్రారంభం అనమాట అంటే నిత్యత్వం మనం ఎక్కడ గడిపినా అది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది అది మన జీవితాలకు ప్రారంభం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనం ఇక్కడ చదువుకున్నాం వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు ఏంటి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనకి తెలియపరచబడింది వీళ్ళు ఏ పోరాటాలు గుండా వెళ్ళారో మనకి వ్రాయబడలేదు కానీ ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేది మనం చదువుకున్నాం మొదటగా గొర్రెపిల్ల రక్తమును బట్టి రెండవదిగా తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని మనం చదువుకున్నాం ఈ యొక్క ఆయుధాలు వాళ్ళు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారనే దా దానికి మనం వెళ్ళే ముందు ఈ యొక్క పోరాట యోధుల గురించి ఈ యుద్ధం గురించి మనం కొంత ధ్యానిద్దాం ఇక్కడ పరలోకంలో దేవుని సింహాసనం ముందున్న వీళ్ళంతా ఎవరంటే పోరాట యోధులు జయించిన వారు అని అందుకని ప్రకటన గ్రంథం అంతా కూడా ఏముంటుంది అంటే మనకి జయించినవారు జయించినవారు అని ఉంటుంది అక్కడ అంటే పరలోకంలో ఎవరికి ప్రవేశం అంటే ఎవరైతే తమ యొక్క శరీరాశలను అలాగే లోకాశలను అపవాదిని పాపాన్ని దేవుని చిత్తానికి విరోధమైన ప్రతిదాన్ని జయించేవారుగా ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం అనే దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా బయలుపరుస్తుంది అంటే అందరికీ కాదు ఎవరైతే దేవుని కొరకు నిలబడుతూ ఉంటారో దేవునితో కలిసి నడిచేటప్పుడు వచ్చే ఆటంకాలను అధిరోహించే అధిరోహించేవారుగా ఉంటారో వారు జయించేవారు వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది సో ఇక్కడ దేవుని సింహాసనం ముందున్న వీళ్ళంతా ఎవరంటే పోరాట యోధులు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి రెండవదిగా వాళ్ళు ఉపయోగించిన అంటే ఇక్కడున్న భక్తులంతా ఉపయోగించిన ఆయుధాలు అందరూ ఒకే ఆయుధాలు ఉపయోగించినవన్నమాట ఇక్కడ చదువుకున్నాం ఎన్ని ఆయుధాలు తెలియపరుస్తున్నారంటే అంటే గొర్రెపిల్ల రక్తము అలాగే తాము ఇచ్చిన సాక్ష్యం అని అంటున్నారు అంటే ఇక్కడ ఉన్న భక్తులంతా కూడా ఒకే రకమైన ఆయుధాలు ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం మూడవది ఏంటంటే వీళ్ళంతా కూడా ఎవరితో పోరాడారంటే ఒకే శత్రువుతో పోరాడినవారు సో మనకి ఎబ్రిల్కు రాసిన పత్రికలో పదకొండవ జన్లో విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తే అనేక మంది భక్తుల గురించి అక్కడ రాయబడం వాళ్ళంతా కూడా ఒకే శత్రువుతో పోరాడారు ఒకే రకమైన ఆయుధాలను వాళ్ళు వినియోగించారు వాళ్ళు చేయించారు చివరి వరకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నట్టుగా మనం చూసినాం సో వాళ్ళు ఏ విధంగా చేయించారో అదే యుద్ధ భూమిలో మనము కూడా ఉన్నామని దినం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు మనము కూడా అదే యుద్ధ భూమిలో ఉన్నాం అదే శత్రువుతో మనం పోరాడుతున్నాం మనము కూడా ఈ యొక్క పోరాటంలో జయం పొందగలం అంటే మనము కూడా పొందగలం ఏ విధంగా అంటే ఇక్కడ భక్తులైన వారు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారో మనము కూడా మన నిత్య జీవితంలో ఇటువంటి ఆయుధాలను ఉపయోగించినప్పుడే మనము కూడా మన విశ్వాస జీవితంలో జయం పొందగలం అని ఇక్కడ లేఖన భాగాలు మనకి తెలియపరుస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో వీళ్ళంతా కూడా భక్తులు పోరాటం చేశారు అంటే వాళ్ళు ఊరికినే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు మనలానే వాళ్ళు అనేకమైన పాపాలతో పోరాడరు వాళ్ళకు కూడా అనేకమైన భయాలు అలాగే అనేకమైన అనుమానాలు అవిశ్వాసంతో పోరాడి గెలిచిన వారే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు పైనుంచి దిగొచ్చారేమో అని అనుకుంటాం అనేకసార్లు ఇంకా ఏమనుకుంటామంటే మనం వాళ్ళు మనం మన అందరికంటే వాళ్ళు చాలా ప్రత్యేకమైన వారు అని అనుకుంటాం వాళ్ళకి దేవుని కృప అధికంగా ఉంది కాబట్టి వాళ్ళు జయించగలిగారు దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు జయించగలిగారు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుచిందంటే ఏలియా గారి గురించి చెప్పినప్పుడు స్పష్టంగా యాకో పత్రికలో ఒక మాట ఏముంటుందంటే ఏలియా మన వంటి స్వభావము గల అని అంటే మనలాంటి స్వభావమే మనలాంటి కోరికలే మనలాంటి ఎమోషన్సే మనలాంటి ఫీలింగ్సే ఆయనకి ఉన్నాయి కానీ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు దేవుని కొరకు ఆయన పోరాడినట్టుగా మనం చూసినాం దేవుని కొరకు రోషంగా నిలబడిన ప్రవక్తలలో ఏలియా గారు ఒకరు అనమాట అంటే ఆయనకు కూడా పోరాటం ఏమి చాలా సులభంగా అయిపోలేదు యజబెలు ఆయన్ని బెదిరించినప్పుడు ఆయన చనిపోవాలని అనుకున్నాడనమాట అంటే దేవుని కొరకు నిలబడి ఆకాశం నుండి అగ్ని రప్పించిన గొప్ప ప్రవక్తే ఆ యొక్క బెదిరింపులకు భయపడినట్టుగా మనం చూసినాం అంటే విజయము కూడా ఒక్క గంటలో ఒక్క దినములో మనకు వచ్చేది కాదు పోరాడుతూ పోరాడుతూ ఉంటేనే మనకి విజయం వస్తుంది అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట అంటే విజయం రావాలి అంటే మనం ఏం చేయాలంటే పోరాడాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు మనం జనరల్గా సౌకర్యవంతమైన స్థలంలో ఉండడానికి కంఫర్ట్ జోన్లో ఉండటానికి మనం ఇష్టపడతాం కానీ పోరాటాలంటే ఎవ్వరికీ నచ్చదు కానీ పోరాటము చేస్తేనే మనకి దేవుని రాజ్యంలో ప్రవేశమని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది మనకి అనేకమైన పరిస్థితులు అనేక మంది వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు అన్నిటినీ కూడా మనం ఏ విధంగా భక్తులు ఇక్కడ ఆయుధాలను ఉపయోగించారో మనం కూడా వాటిని ఉపయోగించి జయించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు ఇక్కడ పరలోకంలో దేవుని సింహాసనం ముందున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా అప్పవాది చేత భేకరంగా దాడి చేయబడిన వారే ఎవరు కూడా ఏమీ సుఖంగా వెళ్ళలేదు అందుకని శిష్యులు ఏమంటారు అనంటే అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటారు అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనం ఎన్నో శ్రమల గుండా వెళ్తేనే తప్ప మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేమని తెలియపరుస్తున్నారు మనం ఇందాక చదువుకున్నాం వాళ్ళు ఎంతగా పోరాడారు అంటే మరణం వరకు పోరాడారు మరణం వరకు కూడా తమ ప్రాణాలను ప్రేమించలేదంట అందుకని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే తన ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు అని అంటున్నారు అంటే మన ప్రాణాన్ని కూడా మనం ద్వేషిస్తేనే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోలేమని తెలియపరుస్తున్నారు కానీ ప్రాణములను ద్వేషించడం అంటే అంత సులభమైనది కాదనమాట మనకి జనరల్గా ఏదన్నా అనారోగ్యం వస్తేనే మన పరిస్థితి ఎలా ఉంటుందా అని ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియపరుస్తున్నారు అంటే ఈ భక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన ప్రాణం కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించాలి ఏది కూడా మన జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని తీసుకునేదిగా ఉండకూడదని ప్రభువారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట సో మనము కూడా ఈ యొక్క అనుదిన పోరాటంలో జయం పొందాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఏ విధంగా ఇక్కడ జయించిన వారికి దేవుడు కృపనిచ్చారో మనకి కూడా అటువంటి కృపనిచ్చేవారుగా ఆయన ఉంటారనమాట ఇంకా మనం దీని గురించి మనం ధ్యానిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పదవ వచనంలో మనం చూస్తే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అంటే ఇక్కడ జయించిన ఈ భక్తులను గూర్చి దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే మన సహోదరులు అని అంటున్నారు అంటే ఎవరినే సహోదరులు అంటాం మన తోడబుట్టిన వాళ్ళని మన రక్త సంబంధికులని కుటుంబస్తులను మనం సహోదరులం అంటాం అంటే ఈ భక్తులైన వారంతా కూడా మన యొక్క అంటే మనకంటే పెద్దవారే ఒకే కుటుంబానికి మనం చెందిన వారం గనుక ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత విమోచించబడి ఒకే కుటుంబంగా మనం ఏర్పరచబడిన వారం వీరు మనకంటే కొంచెం పెద్దవాళ్ళు అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట వీరి ఏ విధంగా ఈ యొక్క పోరాటాన్ని వాళ్ళు చేశారో మనం కూడా ఆ విధంగా చేయించాలి అని ప్రభువారు వారు మనకి తెలియపరుస్తున్నారు మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో నేను పడినంత శోధన ఎవ్వరూ పడట్లేదు నేను మోసే భారం ఎవ్వరూ మోయట్లేదు అనుకుంటాం అనేకసార్లు ప్రపంచంలో ఉన్న భారం అంతా మనమే మోస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం కానీ మనకి ముందు వెళ్ళిన భక్తులంతా కూడా ఇటువంటి శ్రమల గుండా వెళ్ళిన వారే వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో అనుభవిస్తున్నామో అటువంటి శోధన వీళ్ళంతా కూడా ఎదుర్కొంటున్న వారే అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట అందుకని వాక్యం మనకి ఏం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయము మొదటి పేదల పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ప్రియులారా మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి సో మీకొచ్చే శోధనలు ఇవి మీకు మాత్రమే వస్తున్నాయి అని మీరు అనుకోవద్దు అని ఇక్కడ ప్రభువారు వారు తెలియపరుస్తున్నారు మనం కొన్ని ఉదాహరణలు చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం ఏలియా గారి గురించి కర్మేలు పర్వతం మీద ఆయన ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అగ్ని ద్వారా దేవుడు జవాబిచ్చినట్టుగా చూసినాం అటువంటి ఆయన కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు ప్రాణభయం చేత ఆయన పారిపోయినట్టుగా చూసినాం రెండోదిగా దావీదు గారు కూడా సౌలు చేత తరమబడ్డారు ఆయన రాజుగా అభిషేకించబడినది మొదలుకొని అలాగే మూడవదిగా మనం ఇంకొక ఉదాహరణ చూస్తే స్టెఫను భక్తుడు ఆయన మొదటి హతసాక్షి అయినట్టు మనం చూస్తున్నాం రాళ్లతో ఆయన చంపబడ్డారు దేవుని కోసం అలాగే ఇంకొకరిని మనం చూసుకుంటే పౌలు గారు ఆయన కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు కొరడా దెబ్బలు తిన్నారు అలాగే ఆయన తల నరికివేయబడి చంపబడ్డారు అలాగే ఇంకొకళ్ళని మనం చూసుకుంటే పేతురు గారు ఆయన కూడా తల క్రిందలుగా సిల్లువేయబడ్డారు వీళ్ళంతా కూడా ఇటువంటి శ్రమలను అనుభవించిన వారే మీరేం స్పెషల్గా అనుభవించట్లేదు అని ఇక్కడ ప్రభువారు వారు మనకి తెలియపరుచినారు అన్నిటికంటే వీళ్ళందరికంటే మనకి మాదిరి ఎవరంటే ప్రభువారే శోధన ఎదుర్కొన్నట్టుగా మనం చూసినాం మత్సు వార్త నాలుగు అధ్యాయంలో అపవాది ఏసుక్రీస్తు వారిని శోధించి ఆ శోధనలన్నిటిలో కూడా ఆయన జయించినట్టుగా మనం చూసినాం ఆయన కూడా దేన్ని ఆయుధంగా ఉపయోగించారు అంటే కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే ఆయుధంగా వినియోగించినట్టు మనం చూసినాం ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడైనప్పటికీ అక్కడ ఆయన ఆయన శక్తిని ఉపయోగించి అపవాదిని అక్కడ జయించలేదు ఏం చెప్పారు అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించారు నువ్వు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకుంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన అన్నారు అలాగే రెండవదిగా ఈ లోక రాజ్యంలన్నింటినీ చూపించి నువ్వు నాకు మొక్కు చాలు ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి నాకు అప్పగించబడ్డాయి అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి ఆయనకు మాత్రమే మ్రొక్కాలి అని చెప్పారు అలాగే ఇంకా పై నుంచి క్రిందకి దుమ్మకమన్నప్పుడు నీ దేవుణ్ణి నువ్వు శోధింపకూడదు అని అన్నారు ఎక్కడా కూడా ప్రభువారు దేవుని వాక్యాన్ని ఉపయోగించినట్టుగానే చూస్తున్నాం కానీ ఆయన యొక్క శక్తిని ఉపయోగించినట్టుగా మనం చూ మనకి అక్కడ లేదనమాట సో మనము కూడా మనకి ఎదురయ్యే ఈ పోరాటంలో దేవుని వాక్యమే మనకి ఆయుధం అని తెలియపరుస్తున్నారు మనకందరికీ తెలుసు ఎఫసీలుకు రాసిన పత్రిక అధ్యాయంలో ఏముంటుందంటే సర్వాంగ కవచం గురించి ఉంటుంది ఆ సర్వాంగ కవచంలో ప్రతిదీ కూడా మనలను భద్రపరిచేది ప్రొటెక్ట్ చేసేది కానీ ఒకే ఒక్క ఆయుధం ఉన్నది ఏంటంటే దేవుని వాక్యం ఆత్మ ఘద్గం అనమాట సో ఎప్పుడైతే ఆత్మ ఘట్గం ప్రతినిత్యము మనతో ఉంటుందో అప్పవాది వేసే బాణాలు మనం ఆర్పే శక్తిమంతులుగా ఉంటామని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది మనం ఇందాక చెప్పుకున్నాం ఈ భక్తులైన వారంతా కూడా ఈ యొక్క అప్పవాది యొక్క అగ్ని బాణముల గుండా వెళ్ళిన వారే వారి హృదయాన్ని కూడా ఇవి తాకినవే కానీ వాళ్ళంతా ఏం చేశారు అంటే ఇక్కడ జయం పొందినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట సో మనము కూడా జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటి అంటే ఈ పోరాటంలో మనం ఒంటరి వారము కాదు ఏ విధంగా భక్తులకు దేవుడు సహాయం చేశారో మనకు కూడా దేవుడు అదే విధంగా సహాయం చేసేవారుగా ఉంటారు మనకందరికీ తెలుసు పౌలు గారు అనేకమైన చోట్ల ఎంతో గొప్ప పరిచర్య చేశారు ఆయన కూడా ఈ యొక్క పరిస్థితులన్నీ ఎదుర్కొన్న వారే ఎన్నో మాటలు ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలు పొందారు హింసలు పొందారు అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లో ఏం చెప్తారు అంటే నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండో వచనాలు మనం బ్రీఫ్గా చూస్తే అక్కడ ఏముంటుందంటే నాకు కొదువు కలిగిన నన్ను ఎలాగో చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దీనస్థితిలో స్థితిలో ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదు అన్ని కార్యముల ఇక్కడ పౌలు గారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో చెప్తున్నారు సంపన్న స్థితి తెలుసంట అంట కానీ దేవుని తెలుసుకున్నాక ఆయనకి కొదువు కలిగిన స్థితి ఉంది అటువంటి పరిస్థితిలో కూడా ఆయన దేవుని విడిచిపెట్టలేదు అలాగే ఆకలిగొని ఉండడం తెలుసు అంటున్నారు సమృద్ధి తెలుసు అంట లేమి తెలుసు అంట కానీ అన్ని పరిస్థితుల్లో ఆయన దేవుని మాత్రమే హత్తుకొని ఉన్నారు నాకు ఈ కష్టం వచ్చింది కదా నేను అనుకున్నది జరగలేదు కదా అని దేవుని ఆయన విడిచిపెట్టలేదు మనం అనేక సార్లు అలాగూ చేస్తుంటాం మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరగకపోతే వెంటనే ఎంతో విసుగు వస్తుంది ఇస్రాయేలీలు ఏమనుకున్నారంటే అప్పటి వరకు వాళ్ళు ఎర్ర సముద్రం వరకు వచ్చేవరకేమో చాలా బాగా డ్యాన్స్లు వేసుకుంటూ వచ్చారు పాటలు పాడుకుంటూ ఎప్పుడైతే ఫరోజ్ సైన్యం తరిమిందో అక్కడ మరలా మోషే గారి మీదకి లేచినట్టుగా మనం చూసినాం అంటే మన ముందు మన జీవితం ఈ యొక్క మన విశ్వాస జీవితం సాఫీగా వెళ్ళదన్నమాట అనేకమైన గోడలు మనం ఎదుర్కోవాలి అనేకమైన ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి కానీ ఏ విధంగా దాటాలి అనేది కూడా దేవుడు మనకి తెలియపరిచారు ఈ సమస్య వచ్చింది కాబట్టి నీ అంతట నువ్వు దీన్ని దాటుకుని రా అధిగమించి రా అని ప్రభువారు అనట్లేదు వీటిని దాటడానికి జయించడానికి కూడా నా కృప నీకు సమృద్ధిగా ఉన్నది అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు ఏ విధంగా పౌలు గారి గురించి మనం ఈ యొక్క ఉదాహరణ మనం చదువుకున్నాం అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఏ విధంగా దేవుని హత్తుకున్నారు బంధకాల్లో అలాగే ఓడలో ప్రయాణించేటప్పుడు కూడా ఎంతో భయంకరమైన పరిస్థితి కానీ దేనికి కూడా ఆయన ఆ పరిస్థితులకు తల వంచలేదు కేవలం దేవుని కొరకు సాక్షిగా మాత్రమే ఆయన ఉండాలనుకున్నారు సో మన జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలు ఏంటనేది మనకి తెలుసు అది ఏదైనా రహస్య పాపమే కావచ్చు వ్యక్తిగత పోరాటం కుటుంబంగా కానీ సంగముగా కానీ ప్రతి పోరాటాన్ని కూడా జయించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తా అన్నారు అంటే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన టమి అని కాదు ఇంకా ప్రయత్నిస్తూ ఉండాలి అని ప్రభువారు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట మనం ఈ భక్తుల గురించి ధ్యానిస్తే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయంలో ఇక్కడ ఇక్కడ ఎవరైతే భక్తులు చేయించున్న వారి గురించి మనం ధ్యానిస్తే వాళ్ళంతా కూడా పోరాటం చేసిన వాళ్ళకి ఏముంటాయి అంటే గాయాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు చక్కగా నీట్గా ఉండరు ఒక యుద్ధ భూమిలో ఒక సైనికుడు వెళ్ళాడు అంటే విజయం పొందుకొని వచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ సైనికులకి ఏముంటాయంటే గాయాలు అనేవి ఉంటాయన్నమాట అంటే దేవుని ఎదుట ఆ భక్తులు ఎలా ఉన్నారంటే చాలా పరిశుద్ధంగా నిందారహితంగా వాళ్ళు ఉన్నారు కానీ దేవుని కొరకు వాళ్ళు నిలవబడ్డారు ఆ గాయాలు వాళ్ళకు ఉన్నాయంట అందుకని మనకి యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏముంటుందంటే వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నారంట అంటే మన కొరకు ఆయన వధింపబడినప్పుడు మనము కూడా ఆయన కొరకు ఈ పోరాటంలో మనం వెళ్ళాలి అని ప్రభువారు వారు తెలియపరుస్తున్నారనమాట గాయాలు లేకుండా విజయం రావడం అనేది అసాధ్యం మనకి తెలిసి ఏదైనా ఒక ఉద్యోగం గురించి మనం కష్టపడాలంటే ఎన్నో సుఖాలు మనం వదులుకోవాలి బయట మనం అన్ని చోట్ల తిరిగినట్టు ఫంక్షన్లకి తిరిగినట్టు మనం తిరిగితే మనం అనుకున్నది మనం సాధించలేం అంటే ఈ లోకములో ఒక చిన్న ఉద్యోగం సాధించాలంటేనే మనం ఎంతో త్యాగం చేయాలి ఎంతో పోరాడాలి ఎంతో కష్టపడాలి కానీ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఎన్నో గాయాలు మనం మనకుంటేనే తప్ప మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని ప్రభువు తెలియపరుస్తున్నారు ఈ భక్తులంతా కూడా ఆ యొక్క ఘట సర్పం యొక్క కోరల చేత భేకరంగా దాడి చేయబడిన వారే అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ గాయాలను బట్టి ఆ బాధలను బట్టి వాళ్ళు వెనుకడుగు వేయలేదు అని తెలియపరుస్తున్నారు సో మనం జయించేవారుగా ఉండాలంటే పోరాడేవారుగా ఉండాలని ప్రభు వారు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట అనమాట మనకందరికీ తెలుసు హెబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మనం చూ ఇక్కడ ఏసుక్రీస్తు వారి గురించి మన విశ్వాసమునకు కట్టని ఏసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నారు అంటే ఏడవ లైన్లో నుంచి మనం చూస్తే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు సో ప్రభువారు వారు కూడా మనలాగా శోధించబడ్డారు అని మనం చెప్పుకున్నాం కానీ ప్రభువారి దృష్టి ఏసుక్రీస్తు వారి దృష్టి ఈ పోరాటంలో దేని మీద ఉందంట ఆయన ఎదుట ఉంచబడిన అని ఒక్కటే చూశారంట ఈ ఆనందాన్ని పొందుకోవాలి అంటే ఈ దారి మధ్యలో ఏముంటాయి అంటే అవమానం ఉంది సిలువు ఉందన్నమాట అంటే ఈ అవమానాన్ని సిలువను సహిస్తే తప్ప మన ఎదుటొంచబడిన ఆనందాన్ని కిరీటాన్ని మనం పొందుకోలేం అందుకని ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన ఎత్తుకోవాలి అని అంటున్నారు అంటే మనం శిలువను మోయలే లేకపోతే మనకి దేవుడు అనుగ్రహించే కిరీటం ఉండదు ఆ యొక్క నిత్య రాజ్యము ఆనందం ఉండదని అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు అంటే ఏసుక్రీస్తు వారే యొక్క అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినప్పుడు మనము కూడా ఏసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడుచుకోవాలి అని తెలియపరుస్తున్నారు అంటే మనం ఎంతగా పోరాడాలి అని ఇక్కడ ఇదే లేక భాగంలో ఏముంది అంటే నాలుగో వచనం మనం చూస్తే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటే ఇక్కడ చదువుకున్న భక్తులంతా కూడా ఏ విధంగా తమ కెచ్చలతో పాపంతో పోరాడారు అని అంటున్నారంటే రక్తము కారేటంతగా పోరాడారంట మనం ఏం చేస్తామంటే కొంచెం ట్రై చేస్తాం అనేక సార్లు మనం ఆ యొక్క ప్రయత్నం కూడా చేయం కొన్నిసార్లు కొంచెం ప్రయత్నించి ఇంకా ఇంకా మనం మనకి ఇంకా అది బాధకరంగా మారుతుంది అని అంటే మనం వదిలేసుకుంటాం అంటే దానికి లొంగిపోవడానికన్నా మనం ఇష్టపడతాం కానీ రక్తము కారణంతగా పోరాడి దాన్ని మనం జయించాలనుకోం కానీ ఎంతవరకు పోరాడాలి అని తెలియపరుస్తున్నారంటే రక్త రక్తము కారణంతగాని అంటే అంతగా ఎప్పుడు రక్తం వస్తుంది గాయమైనప్పుడు రక్తం వస్తుంది అనమాట అంటే అంతగా మనం పోరాడాలి అని తెలియపరుస్తున్నారు మన జీవితంలో ఏ పాపమున్నా దేవునికి అసహ్యమైనది ఏది ఉన్నా కూడా దానిని విడిచిపెట్టడం అంటే ఒక గంటలో ఒక రోజులో అయిపోయేది కాదు అంటే దానికి ఎంతో పోరాటం కావాలి దేవుని కృప వల్ల ఈరోజు మనం దాన్ని జయించాము అంటే మరలా అది రేపు దాడి చేసే అవకాశం ఉంది ఇవాళ జయించాం కదా అని అది పక్కన ఉండదు అందుకని మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే లోకాసు వార్తలో నాలుగో అధ్యాయము పదమూడవ వచనం ఏసుక్రీస్తు వారిని అపవాది శోధించినప్పుడు ఏం చేసింది అన్నది ఇక్కడ ఉంది అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయి అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఏసుక్రీస్తు వారి లోకంలో ఉన్నంతకాలం అపవాది ఆయన్ని కూడా శోధించిందంట అంటే కొంతకాలం శోధించి మరలా విడిచిపెట్టిందంట అలాగా మన జీవితంలో కూడా ఏసుక్రీస్తు వారినే శోధించినప్పుడు మనలను కూడా అపవాది ఏం చేస్తుంది అంటే శోధించి కొంతకాలం విడిచిపెడతాది ఈ పాపాన్ని నేను జయించేసాను కదా ఇంకా నాకు తిరుగులేదు అని మనం అనుకోవడానికి లేదు మనం బ్రతికినంత కాలం కూడా అది మనలను పడగొట్టడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉంటుంది మనము కూడా దానిని ఎదిరిస్తూనే ఉండాలి అని ప్రభువారు వారు తెలియపరుస్తున్నారు అందుకని ఏమన్నారంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట అంటే ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలని ప్రభువారు తెలియపరుచినారు ఈ దినం నేను బాగానే ఉన్నాను నేను పర్ఫెక్ట్గా నాకు ఉన్న బలహీనతలు అన్నింటినీ నేను జయించగలిగాను అని అనుకుంటే కుదరదు ఎప్పుడూ మెలకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుచినారు మనం ఎప్పుడైతే మన విరోధితో పోరాడడానికి మనం ఇష్టపడతామో అటువంటి పట్టుదల కలిగి ఉంటామో మనం జయించేవారుగా ఉంటామని ప్రభువారు మనకి తెలియపరుచినారు మనకందరికీ తెలుసు పోరాటం ఉంటుంది అని తెలుసు కానీ మనకి అనేక సందర్భాల్లో ఏ విధంగా దాన్ని మనం జయించాలో మనకి తెలియదు అనమాట అందుకని మనకి దేవుడు అనేకమైన వాగ్దానాలు కూడా మనకిచ్చారు మనము సామెతలు పద్దెనిమిదో అధ్యాయం చూస్తే కనుక సామె కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయము కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయము పేజ్ నెంబర్ నాలుగు వందల అరవై ముప్పై తొమ్మిదవ వచనం యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేస్తే ఇక్కడ గారు తెలియపరిచే మాటలు అనమాట అంటే ఆయన గొర్రెలను మేపేటప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చింది దాన్ని ఆయన జయించగలిగారు అలాగే గొల్ల్యాత్తుని ఎదుర్కొన్నారు దానిని జయించారు అలాగే అనేకమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు సౌలు చేత తరంబడినప్పుడు కూడా ఎక్కడ ఆయన సవులను చంపేయాలనుకోలేదనమాట దేవుని మార్గంలోనే ఆ యొక్క శోధన ఆయన జయించినట్టుగా చూస్తున్నాం సో ఏ విధంగా దేవుడు దావీదు గారికి యుద్ధంలో బలం ఇచ్చారో మనకి కూడా ఈ పోరాటంలో కనబడిన శత్రువుతో మనకి పోరాడడానికి దేవుడు తన బలాన్ని ఇచ్చేవారుగా ఉంటారు అందుకని ఏమన్నారంటే బలము నాది అని అన్నారనమాట అంటే మనం ఏదో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన శక్తి సామర్థ్యాల వల్ల మన ప్రార్థనా జీవితం వల్ల మన నీతి మన భక్తి మన యథార్థత వల్ల కాదు కానీ ఆయన యొక్క కృపలోనే మనం బలవంతులం కాగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట సో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహించున్నారు వాళ్ళకి ఎరుకో గోడలు చాలా బలమైనవే కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారనమాట ఎప్పుడైతే దేవుడు ఆయన మందసాన్ని తీసుకొని ఆరు దినాలు కూడా ఒక్కొక్కసారి ఎరుకో గోడల చుట్టూ తిరిగి ఏడో దినమన ఏడు సార్లు తిరగమన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క దేవుని మాటకు లోబడ్డారు మనము కూడా ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో మన జీవితాలను వాక్యానికి అప్పగించుకుంటామో మన జీవితంలో ఎంత బలమైన ప్రాకారాలున్నా పడగొట్టే శక్తిని దేవుడు అనుగ్రహిస్తానన్నారు అక్కడ ఎరికో గోడలు పడగొట్టడానికి వీళ్ళు తిరగడం వల్ల కాదు వీళ్ళు అరవడం వల్ల కాదు కేవలం దేవుని వాక్యానికి వారు లోబడ్డారు దేవుని మందసాన్ని వారితో కలిగి ఉన్నారనమాట అంటే మన జీవితంలో ఏ పాపాన్ని ఏ శోధనని మనం జయించాలంటే దేవుని మందసం అంటే దేవుని సన్నిధి మనతో ఉంటేనే మనం జయించగలం లేకపోతే మనంతటా మనం ఏది జయించలేమని ఇక్కడ ప్రభువు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట సో మనము కూడా ఏం చేయాలి అని అంటున్నారంటే మనం ఇందాక చెప్పుకున్నాం పరలోక రాజ్యం అనేది పోరాడేవారికి కాదు జయించిన వారికి అని అంటే పోరాడతారు ప్రతి ఒక్కరికి అంటే భక్తులైన వారికి శోధనలు వస్తాయి భయంకరమైన పాపములు ఉన్నవారికి కూడా శోధన వస్తూనే ఉంటుంది కానీ ఎవరు దేవుని బిడ్డలో అని తెలుస్తుంది అంటే ఎవరైతే ఆ శోధనను జయించేవారిగా ఉంటారో ఆ శోధనను అధిగమించడానికి పోరాడేవారుగా ఉంటారో వారే నిజమైన దేవుని అనమాట సో మనము కూడా ఈ యొక్క భక్తులకి శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంటే ఆ శోధనలకి లొంగిపోలేదనమాట మనము కూడా ఎప్పుడైతే దేవునిలో స్థిరంగా నిలబడతామో మనము కూడా వీటిని జయించేవారుగా ఉంటాం అంటే ఏ విధంగా పోరాడాలి అని మనం చెప్పుకున్నామంటే రక్తము కారేటంతగా అంతగా మనం పోరాడాలి ప్రయాసపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు అంటే ప్రయాస లేకుండా పోరాటం లేకుండా విజయం అనేది మనకి రాదన్నమాట అంటే మన జీవితంలో మనం జయించేవారుగా ఉండాలి అంటే ఆ పోరాటం అనేది మనలో ఉండాలి అని మనకి తెలియపరుస్తున్నారు సో మనం ఈ యొక్క శోధనను జయించాలి అంటే శోధనలో పడకుండా ఉండాలి అంటే ఏసుక్రీస్తు వారు చెప్పారు మనకు తెలుసు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెల్లక్కువగా ఉండి ప్రార్థించాలి అని ఎందుకు ఉండమంటున్నారు ఉండమంటున్నారంటే మనం చెప్పుకుంటూనే మనం యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో ఉన్నాం సో యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు ఎప్పుడూ కూడా మెలకువగా ఉండాలన్నమాట అనేక సార్లు మనం నేను మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో నిద్రావస్థలో మెలకువలేని స్థితిలో ఉంటామన్నమాట అప్పుడు అప్పవాదికి దాడి చేసే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా మెల్లక్కువగా ఉండాలి మెల్లక్కుగా ఉండి ప్రార్థన చేయాలని కూడా ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు సో మనము కూడా ఇందాక చెప్పుకున్నాం పోరాడుతూ ఉంటాం కానీ రక్తము కారేటంతగా మనం పోరాడమని అందుకని దేవుని వాక్యం కూడా మనకి ఏం అంటే మనం చూస్తే ఇర్మియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పదవచనం రెండవ భాగం మనం చూస్తే రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక ఇక్కడ ఖడ్గం అంటే దేన్ని చూపిస్తుందంటే బాహ్య సంబంధమైన ఖడ్గాన్ని కాదు ఇందాక మనం చెప్పుకున్నాం ఆ భక్తులు ఏ విధంగా జయించారంటే గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అండి సాక్ష్యము అంటే అక్కడ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది మనం ఇందాక చెప్పుకున్న లేఖన భాగాల్లో దేవుడిచ్చే సర్వాంగ కవచములో కూడా ఉన్న ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇక్కడ ఏమంటున్నారంటే రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రసుడ మనము సామాన్యంగా చెప్పుకోవాలంటే మనం వాక్యం చదువుతాం అనేక సార్లు ఏ విధంగా చదువుతామంటే ఈరోజు చదివేయాలి కాబట్టి మనం రొటీన్గా అనమాట అది చదివేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అది మనలో కార్యసాధకం అయ్యే విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అని తెలియపరుస్తున్నారు అంటే రెండంచుల ఖడ్గం కాబట్టి అది చదివి మనం ధ్యానించి మన జీవితంలో మనం దాన్ని అన్వయించుకున్నప్పుడు అది మన జీవితాన్ని సరిచేసేదిగా ఉంటుంది అందుకని హెబ్రిల్కు రాసిన పత్రికలో దేవుని వాక్యం గురించి ఏముంది అంటే దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేను అన అంటే అది ఏం చేస్తుంది అంటే ప్రాణాత్మ కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మనలో అది పనిచేసేదిగా ఉంటుందండి అంటే ఎప్పుడైతే మనము నిజంగా మన జీవితాలను సరి చేసుకోవాలనుకుంటామో మనం చదివిన వాక్యాన్ని మన జీవితానికి మనం అన్వయించుకుంటామన్నమాట లేకపోతే వార్తాపత్రికలు చదివినట్టుగానే మనం చదువుతుంటాం సో ఈ పోరాటంలో మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మనం సరదాగా ఉంటే గనక మనం అప్పవాది చేతిలో బందీలుగా ఉంటామని తెలియపరుస్తున్నారు అందుకని ఈ పోరాటంలో ఏ విధంగా మనం ఈ ఖడ్గాన్ని దుయ్యాలి అని తెలియపరుస్తున్నారు అది మన జీవితంలో అది కార్య సాధకం అవ్వాలి అలాగే శత్రువు యొక్క గుండెల్లో చొచ్చుకునే విధంగా మనం ఈ యొక్క వాక్యాన్ని ఉపయోగించాలి అని తెలియపరుస్తున్నారు ఇక్కడ మనం ఏసుక్రీస్తు వారు ఎదుర్కొన్న శోధన గురించి మనం చూసుకున్నాం ఏసుక్రీస్తు వారు వాక్యముతో అపవాదిని ఎదిరించినప్పుడు రెండోసారి కూడా అపవాది వాక్యాన్నే ఉపయోగించింది కానీ అక్కడ కూడా ఏసుక్రీస్తు వారు సరైన ఆయుధాన్ని వినియోగించారన్నమాట మనకు కూడా అంతే వాక్యము ఇదంతా కూడా ఏంటి అంటే దేవుని వాగ్దానాలు అంటే అనేకమైన ఆయుధాలు మనకు ఉన్నాయి కానీ ఆయుధాలు ఎలా ఉపయోగించాలో మనకి తెలియకపోతే ఆయుధాలు ఉన్నా కూడా వేస్ట్ అని తెలియపరుస్తున్నారు సో ఇక్కడ మనం చదువుకున్నాం రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడు అన్నాడు అంటే ఈ పోరాటంలో మనం పాపం నిద్రించేట్లో రక్తము కారణంతగా పోరాడాలి శత్రువుని కూడా ఓడించే విధంగా మనం ఈ యొక్క మనకి దేవుడిచ్చిన ఖడ్గాన్ని మనం వాడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట మనకి తెలుసు ప్రభువారు ఇస్రైలీలకు వాగ్దాన భూమిని ఇచ్చినప్పుడు ఏం చేశారంటే మీరు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే అక్కడున్న కణానీలందరినీ కూడా నిర్మూలన చేయాలన్నారు కణానీయులు ఉంటే వీళ్ళకి వాగ్దాన భూమి రాదు మనము కూడా దేవుడిచ్చిన ఆ వాగ్దానపు రాజ్యంలో ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మనలో ఏ ఏరియాస్లో కణానీలు ఉన్నారో మనం గుర్తించి వాళ్ళందరినీ నిర్మూలించాలన్నమాట మనకేంటంటే మనలో ఉన్న శత్రువుల్ని గుర్తించే కంటే ఎదుటి వ్యక్తులు ఉన్న లోపాలు గుర్తించడం అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ ప్రభువారు ఏమంటున్నారంటే ఈ పోరాటంలో మనల్ని మనం కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు అంటే ఎక్కడ ఇంకా కణానీలు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నారో దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా మనల్ని ఆటంకపరిచేవారుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేయాలి అటువంటి యొక్క ఏరియాస్ని అంటే దేవుణ్ణి మనకి దూరం చేసే దేన్ని కూడా మన జీవితంలో మనం కనికరించకూడదు అని తెలియపరుస్తున్నారన్నమాట అలాగే ఎప్పుడైతే మనం కణానీల నిర్మూలన చేస్తామో మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటాం మనం ఇంకా ఈ యొక్క యుద్ధ భూమి గురించి మనం ఏమనుకుంటామంటే అందరూ ఎక్కువగా శాతం మంది చెప్పేది ఏంటంటే అపవాది లేడు దురాత్మలు లేవంటారు దేవుని వాక్యమేమో స్పష్టంగా ఎంత చెప్తున్నా ఇవేమీ లేవని మనం అంటూనే ఉంటాం మనము ఇవి నమ్మనంత మాత్రాన శత్రువు మనల్లేం విడిచిపెట్టడం నేను దాడి చేస్తున్నానని వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని నేను వదిలేస్తానని అనుకోడు శత్రువు మనల మీద దాడి చేస్తూనే ఉంటాడు మనం ఏం చేయాలంటే దాడిని ఎదుర్కొంటూ ముందుకి కొనసాగాలి దాన్ని జయించాలి అని ప్రభువారు వారు మనకి తెలియపరుస్తున్నారు మనం ఇందాకే చెప్పుకున్నాం పరలోక రాజ్యం అనేది కేవలం పోరాడే వారికి మాత్రమే కాదు జయించేవారికి అని సో ఎప్పుడైతే మనం జయిస్తామో మనం దేవుని రాజ్యాన్ని పొందుకునే వారంగా ఉంటాం ఇంకా అప్పవాదు ఇక్కడ మనం చదువుకున్నాం వాళ్ళు ఏ విధంగా జయించారు అని అంటే మొదటిగా చెప్పుకున్నాం గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి అని ఎందుకు గొర్రెపిల్ల రక్తం అంటే హెబ్రిలు కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మనం చూస్తే ఎందుకు ప్రభువారి రక్తం యేసుక్రీస్తు వారి రక్తం మనకి అవసరం అనేది హెబ్రిళ్ళుకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన పేజ్ నంబర్ రెండు వందల ఐదు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గురించి ఆయన బలియాగం ద్వారా మనకి జరిగినది ఏంటి అంటే మనము నిర్జీవక్రియలు చేయకుండా ప్రభువారి రక్తం మనకి సహాయం చేస్తుందంట ఏ విధంగా మనం ప్రభువారి రక్తాన్ని స్వీకరిస్తున్నామంటే ప్రతి వారం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన మన సంఘానికి అనుగ్రహించిన గొప్ప కృప ఏంటంటే ప్రతి వారము కూడా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారనమాట కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి వారం ఎలా తీసుకుంటున్నామో ఈ వారం కూడా అంతే అనమాట అలాంటి ఉద్దేశంతో మనం తీసుకుంటాం ఒకవేళ భయభక్తులతో తీసుకున్న ఆదివారం మాత్రం వరకే మనకు ఉంటుంది కానీ మనకి ఆ వారమంతా కూడా ఎదురయ్యే పోరాటాలను జయించడానికి అంటే నిర్జీవ క్రియలకు ఏదైతే దేవుడు మనకిచ్చిన జీవాన్ని పోగొట్టే క్రియలుంటాయో ఏ పాపమైనా సరే ఏ పాపపు అలవాటైనా సరే జయించడానికి దేవుని రక్తం మనకి సహాయం చేస్తుంది అంట అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంటుంది మనకు కలిగిన కల్మషం నుంచి కూడా మనను పవిత్రపరిచేతిగా ఉంటుంది ఈ యొక్క ఆయుధాన్నే భక్తులు ఉపయోగించినట్టుగా మనం చూసినాం అందుకని మొదటగా ఏం చెప్పారంటే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి అని అంటే మనకంటే ముందుగా వెళ్ళిన భక్తులంతా కూడా ఏసుక్రీస్తు వారి రక్తంలో వాళ్ళు కడగబడినవారు ఆ రక్తాన్ని ఆయుధంగా ఉపయోగించినవారు మనకి తెలిసి శైలిలంతా కూడా ఆ యొక్క సంహారకుడి నుంచి తప్పించబడ్డారంటే ఎప్పుడైతే వారి యొక్క గడప కమ్మలకు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసారో వాళ్ళంతా కూడా సంహారకుడి నుంచి తప్పించబడ్డారు మనము కూడా సంహారకుడి నుంచి తప్పించబడుతున్నామంటే ఆయన యొక్క రక్త ప్రోక్షణలో మనం ఉండబట్టే మనం అపవాది నుంచి మనం తప్పించుకోగలుగుతున్నామని ప్రభు వారు మనకి తెలియపరుస్తున్నారు అనమాట రెండోదిగా మనం చెప్పుకున్నాం రెండో ఆయుధం వీళ్ళు ఉపయోగించింది ఏంటంటే తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అని మనకందరికీ అనేకమైన బలహీనతలు అన్నమాట అంటే కొన్ని ఏరియాస్లో అవి ఎవరికీ తెలియకపోవచ్చు ఆ రహస్య పాపాలు మన మీద ఇంకా ఏలుబడి చేస్తున్నాయి అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆ పాపము మనంకి యజమానుడుగా ఉండి అది మనల్ని ఏలుబడి చేస్తుందని సో అంటే మనకి అక్కడ ఈ యొక్క దాడిని జయించే ఆ యొక్క ఆయుధం మనకి తెలియట్లేదని ఇంకా మనం ఆ పాపములో పడిపోతున్నామంటే మనం సత్యాన్ని గ్రహించలేకపోతున్నామని ఇంకా ఎందుకు పాపం మీద మన మీద ఏలుబడి చేసిందంటే మనం సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల ఇంకా అపవాది చెప్పే అబద్ధాలకు మనం తల వంచడం వల్ల మనం ఓడిపోతూనే ఉన్నాం అందుకని దేవుని వాక్యం ఏం తెలియపరచిందంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదంటున్నారు సో ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో మనం పోరాడేవారిగా ఉంటాం ఈ బంధకము నా మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు నేను దేవునికి హత్తుకొని ఉండాలి అనే ఆ యొక్క మనకి అటువంటి ఇంకా దృఢత్వం మనకు వస్తుంది సో మనకి పౌలు గారి గురించి తెలుసు అనమాట ఆయన చెప్పిన మాట ఏంటి అంటే కు రాసిన పత్రిక మనం చూస్తే కనుక రోమిలుకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇందాక మనం చెప్పుకున్నాం ఎటువంటి పరిస్థితులు గుండా ఎటువంటి పోరాటాలు గుండా భక్తులు వెళ్ళారు అని మనం చూస్తున్నామంటే రోమిల్కు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూస్తే పేజ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నాకు లోనగ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు అంటే పౌలు గారు కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా పోరాటాలు గుండా వచ్చారనమాట ఈయన చెప్పిన ఈ మాట ఒక్కరోజు చెప్పింది కాదు ఆయన మరణ పర్యంతం వరకు కూడా ఈయన ఈ విధంగా అంటూనే ఉన్నారు ఏమని అంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అంటే ఈ పోరాటంలో మనం జయించాలి అంటే మన వాస్తవ స్థితిని ముందు మనం గుర్తించాలన్నమాట మనం దౌర్భాగ్యులము మనము శక్తిహీనులమని గుర్తించాలి ఇంకా మన శక్తి సామర్థ్యాలను బట్టి దీన్ని మనం జయించలేము అందుకని రెండో లైన్లో ఏమన్నారంటే ఇట్టి మరణం నాకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించినానన్నారు ఎప్పుడైతే పౌలు గారి వలే మన వాస్తవ స్థితిని మనం గుర్తిస్తామో మనము కూడా ఈ యొక్క పోరాటంలో జయం పొందేవారుగా ఉంటాం కానీ అక్కడతో పౌలు గారు ఆపేయలేదు నెక్స్ట్ వచనం ఇరవై ఐదో వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుండే అన్నారు అంటే ఏసుక్రీస్తు వారి బలియాగాన్ని బట్టి ఈయన నిరీక్షణతో విశ్వాసంతో చెప్పింది ఏంటి అంటే ఏసు వారి ద్వారా నేను విజయం పొందుచున్నాను అన్నారు అందుకని ఏమన్నారంటే అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అని అంటున్నారు అక్కడ కొన్నిటిలో అనలేదన్నమాట అన్నిటిలో విజయం పొందుచున్నామంట అంటే అది ఎటువంటి బంధకమైనా సరే ఎటువంటి వ్యసనమైనా సరే ఎటువంటి పోరాటమైనా ఎటువంటి బాధ అయినా సరే అన్నిటిలో కూడా దేవుడు విజయాన్ని ఇచ్చేవారుగా ఉంటున్నారని ప్రభు వారు తెలియపరుస్తున్నారు సో ఆ విజయం ఏసుక్రీస్తు వారి ద్వారా వస్తుందని మనం గుర్తెరగాలి అని ఇక్కడ ప్రభువారు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట సో మనము కూడా మనం జీవితంలో మనకిచ్చిన ఆయుధాలు పక్కన పెట్టేసి మనం ఉండకూడదని ప్రభు వారు తెలియపరుస్తారు మనం చాలాసార్లు రిలాక్స్డ్గా ఉంటామన్నమాట అంటే మన ఆత్మ ఖడ్గాన్ని పక్కన పెట్టేసి గెలిచేశాను కదా అనే ఒక గుడ్డితనంలో ఉంటాం కానీ ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుందంటే మనం సమాధిలోనికి చేర్చబడే వరకు లేకపోతే ఆయన వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది మనం పోరాడవలసిన వారు అని ప్రభువారు తెలియపరుచినారు మనం రిలాక్స్ అయిపోవడానికి కుదరదు అని ప్రభువారు మనకి ఇదే మనకి హెచ్చరిస్తున్నారనమాట అంటే ఇందులో మనం జయించాలంటే ఆయన కృప లేకపోతే మనం జయించలేమని ప్రభు వారు తెలియపరుస్తున్నారు అలాగే మనం జయించాలంటే ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకి చాలా ప్రాముఖ్యం అనమాట ఎప్పుడైతే మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటామో మనం ఈ పోరాటంలో విజయం పొందుకునే వారముగా ఉంటాం మనం ప్రతినిత్యము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మనం చేయవలసింది ఏంటంటే అటాక్ చేయవలసింది అంటే దాడి చేయవలసింది మనమే అలాగే ఇంకా మనమే ఏంటంటే పోరాడవలసింది కూడా మనమే అనమాట అన్ని విధాలుగా కూడా అప్పుడు మనం చేయవలసింది మనం చేసినప్పుడు మాత్రమే మనకి విజయం వస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నారు చాలామంది ఏమనుకుంటామంటే ఏసుక్రీస్తు వారి శిలవ యాగం ద్వారా మనం జయం పొందామని జయం పొందింది వాస్తవమే కానీ మనం ఈ లోకములో జీవించినంత కాలం కూడా ఆయన సులువ యాగం ద్వారా మనకిచ్చిన రక్షణను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నదంటున్నారు ఎందుకంటే ఆ యొక్క రక్షణ నుంచి తప్పించడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక మనము ప్రతినిత్యము పోరాడాలి అని తెలియపరుస్తున్నారనమాట సో మన జీవితంలో ఇంతవరకు ఎన్ని విషయాల్లో మనం ఓడిపోయిన ఎలాంటి పరిస్థితుల్లో మనం బంధించబడిన దినము దేవుడు మనకి తెలియపరిచే ఒక గొప్ప వాగ్దానము ఆయన వాక్కు ఏంటంటే ప్రతి పోరాటంలో కూడా ఆయన మనకి విజయాన్ని ఇచ్చేవారుగా ఉంటారు మనం చదువుకున్నాం కీర్తనలు పద్దెనిమిదిలో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు అందుకని దావీదు భక్తుడు అక్కడ ఏమంటారు అంటే నేను దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటుదును సైన్యంలో జయింతునన్నారు సో మన జీవితంలో ఎటువంటి ప్రాకారం ఉన్న ఎటువంటి రహస్య పాపం ఉన్న జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తానన్నారు సో మనము కూడా ఈ యొక్క పరిశుద్ధుల జాబితాలో ఈ యొక్క భక్తుల జాబితాలో జయించేవారుగా ఉండాలని ప్రభు వారు మనకి ఇదేనం తెలియపరుస్తున్నారు జయించినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమెన్